రారా నమ్ముట, నీతో చాలా పని ఉంది. వాళ్ళిద్దరు ఒకటే పోయారు, ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న చిన్న. అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. అందుకే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే చచ్చిపోయింది, ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో, ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా, రే ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. అమ్మాయి రాంబాబు గారి వైఫ్. మీరు చెప్పింది నన్ను కాదు ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన కోపంగా మాట్లాడరా, తన మేము హత్య చేసింది నిన్నే, నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. ఫ్రెండ్ తోస్తాను. మరి బ్రిడ్జ్ మీద నుంచి తోసింది? అది నువ్వే కదా, బ్రిడ్జ్ మించి కింద పడి అదురుకి నీకు ప్రాణం వచ్చింది. నిజమే చెప్తుంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జ్ నుంచి పడిన అదురులో ప్రాణం చేదరిపోయి ఉంటుంది. అది అంతేరా, అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జ్ నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ, బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్, బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు, నా విజిటింగ్ కార్డు. ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్లో హోల్, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయరా? అన్ని రామ్ దగ్గరే ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. నీకే వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గాడికి నోటు. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికి ఉంటావా? ట్రై. నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నా? ఏట్రా ఏట్రా బెదిరిస్తున్నా? మీ ఐదుగురు కథల్లో బుర్ర కథలాగా పాడేసి ఐదుగురు పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ ఐదుగురు భార్యల కథ అంతా ఇక్కడ లేదు, నలుగురు భార్యలే, నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? అమ్మని, నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో, వాడిని చూసానే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయవద్దు. ఏ నటార్, ఏంట్రా? మీరు ఇద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్. ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పళ్ళ చూస్తుంది చూడు పప్పు గడు. చూసి రామ్, నేను తప్పు చేస్తున్న నన్ను క్షమించండి. రామ్ రాజగుండీ వాళ్ళ నలుగురు మా వైఫ్, మధ్య ఉన్నది నా వైఫ్. This is my wife. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసి వస్తాను. వాళ్ళతో ఎందుకు మాట్లాడడం, వాళ్ళకి తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూశాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ చేసావా? అరే ఫస్ట్ చూసి, భోంచేకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థాంక్స్ వద్దు, మనకు థాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు వేరు భాషలో థాంక్స్ చెప్తారు, అది నీకు అర్థం కాదు. అందుకని నా పెళ్ళానికి తెలుగుగా థాంక్స్ ఏగా చెప్పాలి. రే తెలుగు తక్కువ గాడిదా, నేను వీణ్ణి అంటున్నాను రా. కలసు ఉంటే కలసు, సుఖం కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్, అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. అదృష్టం పోయిందే. నమస్కారం అండి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు, అవును?
ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను, మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేనామను మరదలా అని పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లో నుంచి పొరపాటున వచ్చింది అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చీచి అన్నాను. వాళ్ళిద్దరు అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్క చెల్లెళ్ళ ఆ పోడికలే లేవే. మా ఎవడు చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు, నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మావయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాననుకో ఈ అక్క చెల్లెళ్ళ మధ్య కొడవ నావల్నే. కాదు హాయిగా కాదు, అంటే ఇప్పుడు అక్క అక్కడుంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం దిప్పుకుని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? అబ్బాయి అంతలో నేడు పాపేశాడా? చెయ్యి ఎక్కడ వేసాడో చూసావుంటే మర తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పదామా? మిస్టర్ రామ్, మ్యాగీతో రెండు మాటలు మాట్లాడు. అదిగో అక్కడ నుంచి బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరిని అడుగుతున్నాను? అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా ఈ గాసిప్స్ వినడానికి హార్డ్వర్క్ ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు వద్దు, అక్కడికి వద్దు. అక్కడ ఆవిడ ఉంది, ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్. బ్లూ సిస్టర్? కాదు, బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్. ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ కాదు కదా, డ్రైవర్ పేరు పచ్చ. వీడు పిచ్చే. అవును, ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. ఏ ద్రోహి, వీడు మనసు కురుంగి ఏడుస్తున్న ఇరుపారు. ఊరే కై కొట్టి సిరికిదు. నేర్పిస్తావా? కాదు, ఆవిడ నన్ను కాదు, అక్కడ చూడు నీ సవతి. నవ్వుతావే? నవ్వుతూనేగా పడగొట్టాలి. అమ్మ మిమ్మల్ని అన్నయ్య అని ఎందుకు పిలిచింది? తన చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే, నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లు ఉంది, ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నిల్లు కూతురు. రే చూసిరా మ్యాగీ. కాదు అది ఇంట్లో చేసి. కాదు ఆ బ్లూ మ్యాగీ, అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా యు ట్రై దట్. ఒరేయ్ కుంభకోణలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? ఓయ్ లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో లో. వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో, అదిగో అక్కడ ఉన్నాడు చూడు, దట్ జెంటిల్మన్. ఫారినర్ లా ఉన్నాడు. ఆ పక్కన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపడలేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంట. బ్యాగిన్ మాత్రం సిస్టర్ అంటే ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువ. ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారు ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. మీ నాన్నగారి చిన్నెల గురించి చెప్పండి. నిలబడి మాట్లాడచ్చు కదా. అయ్యో తలరా చూసారు, ఈవిడ చెయ్యాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడార్ కక్క. అక్క చెల్లెం చెప్పచ్చుగా. ఇక మీద చెప్తే పోయే, నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను, నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకు ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్రం రాము తమ్మి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పాత్రని, ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతారు. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? నిజ చెప్పేది విన్నావు.
మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే, నా దారిని నేను వెళ్ళిపోతాను, అనవసరంగా నాతో పెట్టుకోకు. ఆయన ఎక్కడ? రామ్ రామా గొత్తిల్ల తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్. నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అదిగో అక్కడ. ఏంటిది నాడర్ సిస్టర్ రామ్ తో ఇంత క్లోజ్ గా బిహేవ్ చేస్తుంది? కాదు కాదు చెల్లి, మ్యాగీ మ్యాగీ చెల్లి, వీడనా? మీ పళని బాబాయ్ వచ్చాడు ముందు కొట్టించుకుని. అదేంటంటే మీరు నాడార్ వాళ్ళ కుటుంబమే మంచిది కాదు. మొదటి చెల్లు డ్రైవర్ తో లేచిపోయింది, ఈ రెండో చెల్లు కండక్టర్ తో లేచిపోదామని ట్రై చేసింది, కుదరలేదు. అలాగే రామ్ తో లేచిపోతుంది అనుకోకండి, వాడు అలాంటి వాడు కాదు. హీస్ వెరీ డీసెంట్. వెరీ డీసెంట్? ఈ అమ్మాయి సరిలేదు, గలీజు, ప్లే గర్ల్, ప్లే బాయ్, యాక్చువల్ గా కాల్ బాయ్ కూడా అనొచ్చు. మీరు ఆ నూడిల్స్ ని చూసి తినండి, అంటే చూడకండి. ఉంటామండి. అలాగా ఏ చూడు చూడు, మొగుడు పెళ్ళాలు కలిసి ఉండటం చూసి దానికి టాప్ టు బాటం మండిపోతుంది. అయ్యో ఆ నూడిల్స్ వెందు మావాయి, ఇవాళ దాని నూడిల్స్ లాగే నమిలి నమిలి తినేద్దాం. డన్ చేచి. అందరికీ నా నమస్కారాలు. ఈ సంవత్సరం ఉగాది పండక్కి మా ఆహ్వానాన్ని మన్నించి మా ఇంటికి వచ్చిన మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అంతేకాదు, ఇన్ని రోజులు విడివిడిగా ఉన్న రాంబాబును ఆయన భార్యను ఈరోజు ఒకటిగా కలపబోతున్నాం. నమ్మ అయ్యంగార్ గారు చెబుతారు, రాము తంబి భార్య చాలా బాగా పడుతుందని. అందుకని ఈ సంతోష సమయంలో మిమ్మల్ని అందరినీ ఆనందపరచడానికి ఆవిడ గారు ఇప్పుడు ఒక నల్ల పాట పాడపోరాంగో. కొంచెం తెలుగులో చెప్పు, అందరికీ అర్థం కావాలగా. అయ్యంగార్ గారు ఒక గారు చాలదా? నేను తెలుగులో కదా చెప్పాను, తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పండి. అలా అన్నా బాగుంది. ఏం ఊరుకో మిస్సెస్ రామ్, పాడమ్మా. తప్పుగా అనుకున్నాను. ఇదిగో వస్తున్నాను సార్ మ్యాగీ. నా ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి మ్యాగీ. గట్టిగా ఏంటండి ఇది? ఆవిడ పాడమనండి. అందుకని మైక్ మోహన్ దగ్గర మైక్ దూరంగా పెట్టండి. ఓకే.